Hi, hello, welcome to the IPATIA. Today we are going to learn about reservations in legislative bodies. So, iroj manam 104va rajyanga savarna chattam gurinchi manam telusukundam. Idi 25 January 2020 naadna idi amalaloki raavadam jarigindi. Aithe ee 104va rajyanga savarnalo shasan sabalo mariyu parliament lo sabhyulaku sambandhinchina రిజర్వేషన్ లో కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనము రీసెంట్గా జరిగిన కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019లో జరిగింది. సో ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటారో, అంటే అప్పర్ క్యాస్ట్లో ఎవరైతే ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉంటారో వాళ్ళకి ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ బీసీ క్లాసెస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అంటే ముందు ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్టాచ్యుటరీ స్టేటస్ ఉంటుండే. సో ఇప్పుడు దీన్ని కాన్స్టిట్యూషనల్ బాడీగా మార్చడం మనం ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018లో తీసుకురావడం జరిగింది. దాని తర్వాత 101వ రాజ్యాంగ సవరణ చట్టం జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఈ యొక్క 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2017లో తీసుకురావడం జరిగింది. దాని తర్వాత 100వ రాజ్యాంగ సవరణ చట్టం బంగ్లాదేశ్కి మరియు ఇండియాకి సంబంధించింది. సో ఇక్కడ 100వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది బంగ్లాదేశ్కి మరియు ఇండియాకి సంబంధించిన ప్రాంతాలని ఎక్స్చేంజ్ చేసుకోవడం ఈ యొక్క 100వ రాజ్యాంగ సవరణ చట్టం. అయితే ఇక్కడ 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10% రిజర్వేషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో, దాంతోపాటు విద్యా సంస్థలో చేరడానికి ఈ యొక్క 10% రిజర్వేషన్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనము కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ లెజిస్లేటివ్ బాడీస్ గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. అంటే 104వ రాజ్యాంగ సవరణ చట్టం కంటే ముందు శాసనసభలో, అదేవిధంగా లోక్సభలో, అంటే పార్లమెంట్లో ఏ విధంగా రిజర్వేషన్ కల్పించబడిందో ఇక్కడ మనము చూద్దాం. అయితే ఆర్టికల్ 330 మరియు 332 ప్రకారం లోక్సభలో, అదేవిధంగా అసెంబ్లీస్లో పాపులేషన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే ఆర్టికల్ 332 ప్రకారం లోక్సభలో జనాభా నిష్పత్తిని ఆధారంగా చేసుకొని, అదేవిధంగా ఆర్టికల్ 332 ప్రకారం స్టేట్ అసెంబ్లీస్లో పాపులేషన్ని, అంటే జనాభా నిష్పత్తిని బేస్ చేసుకొని ఈ యొక్క రిజర్వేషన్, ఎస్సీస్ ఎస్టీస్కి రిజర్వేషన్ కల్పించబడింది. అదేవిధంగా ఈ ఎస్సీస్ ఎస్టీస్ ఈ రిజర్వేషనే కాకుండా జనరల్ సీట్స్లో కూడా వీళ్ళు కంటెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆంగ్లో ఇండియన్స్ కూడా ఆర్టికల్ 331 ప్రకారం మరియు ఆర్టికల్ 333 ప్రకారం ఈ యొక్క రిజర్వేషన్ కల్పించబడింది. ఆర్టికల్ 331 ప్రకారం భారత రాష్ట్రపతి ఇద్దరి ఆంగ్లో ఇండియన్స్ని లోక్సభకి నామినేట్ చేయవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 333 ప్రకారం ఒక స్టేట్ గవర్నర్ అదే స్టేట్కి సంబంధించిన అసెంబ్లీలో ఒకరిని, ఒక ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేయవచ్చు. అయితే 10th షెడ్యూల్ ప్రకారం ఈ యొక్క ఎవరైతే నామినేట్ అవుతారో ఆంగ్లో ఇండియన్స్, వాళ్ళు 6 మంత్స్ లోపు ఏదైనా ఒక పార్టీలో చేరితే వాళ్ళు కంపల్సరిగా ఆ యొక్క పార్టీ విప్కి కట్టుబడి ఉండాలి. అయితే ఈ యొక్క ఆంగ్లో ఇండియన్స్కి అన్ని పవర్స్ ఉంటాయి, ఎంపీస్కి ఉండాల్సిన అన్ని పవర్స్ ఉంటాయి. కాకపోతే ఒక ప్రెసిడెంట్ ఎలక్షన్లో మాత్రం ఇతను ఓటింగ్లో పాల్గొనడానికి వీలు కల్పించబడలేదు. ఇక్కడ మనము 104వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ఉద్దేశాలు ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాము. అయితే 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆంగ్లో ఇండియన్కి సంబంధించిన, అంటే ఆర్టికల్ 331 ప్రకారం, అదేవిధంగా ఆర్టికల్ 333 ప్రకారం ఈ యొక్క ఆంగ్లో ఇండియన్స్ని లోక్సభకు ఇద్దరిని నామినేట్ చేయడం, అదేవిధంగా అసెంబ్లీకి ఒకరిని నామినేట్ చేయడం ఈ యొక్క 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎస్సీసీ ఎస్టీస్కి సంబంధించిన రిజర్వేషన్, అంటే ఎస్సీస్ ఎస్టీస్కి లెజిస్లేటివ్ బాడీలో రిజర్వేషన్ కల్పించడం 2030 వరకు ఎక్స్టెండ్ కొనసాగించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
అయితే ఇక్కడ మనము 104వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి కొన్ని నియమాలు ఇక్కడ మనం తెలుసుకుందాము. అయితే ఆర్టికల్ 334 ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీస్కి అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీస్కి లోక్సభ మరియు లెజిస్లేటివ్ బాడీస్కి 25th January 2030 వరకు రిజర్వేషన్ కల్పించబడతాయి అని చెప్పేసి ఈ ఆర్టికల్ 334 చెప్తుంది. అయితే ఒరిజినల్గా ఈ ఆర్టికల్ 334 ప్రకారం అంటే రాజ్యాంగం యొక్క ప్రారంభంలో ఆర్టికల్ 334 ప్రకారం ఈ యొక్క ఎస్సీస్ ఎస్టీస్కి 10 ఇయర్స్ వరకు రిజర్వేషన్ కల్పించబడింది. అంటే 1950లో మనకు రాజ్యాంగం రావడం జరిగింది. కేవలం 1960 వరకే ఈ యొక్క రిజర్వేషన్స్ అనేది కేటాయించబడింది ఆర్టికల్ 334 ప్రకారం. దాని తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ అంటే కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా 2030 వరకు ఈ యొక్క రిజర్వేషన్స్ కల్పించబడ్డాయి. అయితే ఇక్కడ మనం ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించి కొన్ని స్టేట్స్ మాత్రమే, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ యొక్క ఆంగ్లో ఇండియన్స్ని అసెంబ్లీస్కి నామినేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అయితే అదేవిధంగా ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ యొక్క ప్రజెంట్ లోక్సభకి ఎటువంటి ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేయబడలేదు రాష్ట్రపతి ద్వారా. అదేవిధంగా ఈ యొక్క చట్టం ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్లో ఆమోదించబడాలి. అదేవిధంగా దేశంలోని హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ యొక్క చట్టాన్ని ఆమోదించబడాలి. థ్యాంక్ యూ.